హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మదీన టాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి ఒక స్మాల్ వ్లాగ్ ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏంటంటే కనుక ఒక క్లిప్ నేను ఎడిట్ చేయకుండా అలాగే ఒరిజినల్ క్లిప్ పెట్టేశాను ఎందుకంటే కొంచెం సరదాగా అనిపించింది అనమాట నాకు అందుకే ఎడిట్ చేయబుద్ధి కాలేదు సో ఏంటంటే నాకు చీరతో నడికట్టు కడతాం కదా ఫ్రెండ్స్ దాన్ని మా ఆయనతో అనమాట సో ఎందుకంటే నాకు నేనే కట్టుకుంటూ ఉంటే ఈ మధ్య సరిగ్గా టైట్గా రావట్లేదు ఇంకా అలాగే నీరసంగా కూడా ఉంటుందన్నమాట జెంట్స్ అయితే కనుక వాళ్ళ హ్యాండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా అనేసి మా ఆయనను కట్టమన్నాను కానీ ఈయన ఒక మాటతో కట్టకుండా నాతో ఒక రేంజ్లో ఆట ఆడుకొని సతాయించేశారనమాట సో దాన్ని నేను ఎడిట్ చేయకుండా అలాగే పెట్టాను చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒరిజినల్ క్లిప్ పెడతాను చూడండి శ్రీ కనకదుర్గా జ్యోతిష్య కేంద్రం ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ కిషోర్ శర్మ శ్రీ పరుష వశీకరణ భార్యాభర్తల మధ్య సమస్యలు భార్యాభర్తల మధ్య లైంగిక సమస్యలు ప్రేమ లేదా పెళ్లి కలహాలు మరియు కోర్టు వివాదాలు లేదా వ్యాపారం లేదా ఆర్థిక సమస్యలు మరియు సంతాన లేమి లేదా మానసిక సమస్యలకు కాల్ నైన్ డబల్ వన్ త్రీ డబల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ పండిత్ కిషోర్ శర్మ <laughs> <laughs> Any <hablando> friends? Ma cut today cut to do. I don't know double other than me. You are a putter cut to 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 cut to

చూశారు కదా ఫ్రెండ్స్ ఏం సతాయించారనమాట నన్నైతే కనుక సో నేను ఎందుకు ఎడిట్ చేయలేదంటే జనరల్గా నేను మా ఇంట్లో చాలా కోపిస్తానండి ఎక్కువ కోపం అనమాట నాకు ఏది కూడా ప్రశాంతంగా మాట్లాడను ఎక్కువ కోపగించుకుంటా ఉంటానన్నమాట కానీ ఎందుకో తెలీదు ఆ రోజు మాత్రం కొంచెం ప్రశాంతంగానే ఉన్నాను బాగా మాట్లాడాను కదా అనేసి ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది అనేసి ఎడిట్ చేయకుండా అలాగే పెట్టాను ఇంకా అలాగే కొంతమంది లేండి వన్ ఆర్ టూ మెంబర్స్ అనుకుంటా అక్క నడికట్టు మీ హస్బెండ్తో కట్టించుకొని వీడియో పెట్టండి అనేసి ఒరిజినల్ క్లిప్ పెట్టమన్నారు సో అది కవర్ అయినట్టు ఉంటుంది ఇది కవర్ అవుతుంది అనేసి అలా పెట్టేశాను అనమాట సో ఈ విధంగా నడిగట్టు కట్టుకుంటే ఫ్రెండ్స్ మనకు కడుపు అన్నది పెద్దగా కనిపించదు అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అనమాట ఇది చాలామంది అడుగుతూ ఉంటారు నాకు కొన్ని కొన్నిసార్లు నాకు ఇప్పుడు డెలివరీ అయ్యి సిక్స్ మంత్స్ అయింది త్రీ మంత్స్ అయింది నైన్ మంత్స్ అయింది ఇప్పుడు కట్టుకుంటే తగ్గిపోతుందా అనేసి అడుగుతూ ఉంటారు కట్టుకోండి తగ్గచ్చు మేబీ అంటే ఫుల్గా తగ్గిపోదండి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు రిజల్ట్ ఉంటుంది అంతే అండి ఎక్కువ ఏమి ఉండదు సో ఇప్పుడు డెలివరీ వెంటనే కట్టుకున్నాం అనుకోండి మనకు అది పచ్చిగా ఉంటుంది కదా ఒళ్ళు ఇంకా అలాగే వెంటనే అది ఏం ఫ్యాట్ అన్నది ఏం ఉండదు కదా ఖాళీగా ఉంటుంది కదా కడుపు సో మనం అలా కట్టితే కనుక అది మామూలు షేప్కి వచ్చేదానికి అవకాశం ఉంది సో లేట్గా కట్టుకున్నాం అనుకోండి మనకు అంత పెద్దగా రిజల్ట్ రాదనమాట కొంతమంది బెల్ట్ యూస్ చేస్తారు బెల్ట్ కూడా యూస్ చేయొచ్చు బట్ దాంతో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాదండి మనకు కావాల్సినంత టైట్గా మనం కట్టుకోలేము కదా దాంతో అది కొంచెం సాగుతూ ఉన్నట్టు ఉంటుంది కదా సో అందుకోసమే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి అనేసి నా ఫీలింగ్ నేనైతే బెల్ట్ ఎప్పుడూ యూస్ చేయలేదండి త్రీ డెలివరీస్ తర్వాత కూడా నేను శారీసే కట్టుకున్నాను అనమాట ఈ విధంగా సో ఆ తర్వాత ఏంటంటే స్వెటర్ వేసేసుకుంటాను చలి తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ఆ శారీ అన్నది బయటకు కనిపించకుండా మనకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట సో అది అండి ఇక్కడ వచ్చేసి నేను కూరగాయలు తీసుకుంటున్నాను ఎందుకంటే బయటకు వెళ్ళే అవకాశం లేదు కదా ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు మా ఆయన తీసుకొస్తూ ఉంటారు బట్ నాకేంటంటే మా ఆయన తీసుకొచ్చేటివి అంతగా అనమాట ముదిరిపోయినవి తీసుకురావటం లేదా ఎక్కువ నేతగా ఉన్నట్టు తీసుకురావటం లేదా కొంచెం పుచ్చులు తీసుకురావటం ఇలా చేస్తూ ఉంటారా సో నాకు పెద్దగా నచ్చదనమాట అందుకోసమే ఇక్కడ కూరగాయలు వాళ్ళు వచ్చేసరికి ఇంకా బాగున్నాయి నేనే తీసుకుంటానులే అని చెప్పి ఇక్కడ బెండకాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మామూలుగా అయితే మా ఆయన తినరు బెండకాయలు మా పిల్లలు నేనే బాగా తింటాము సో బాలింతలకి పత్యం కూడా ఏం లేదనమాట బెండకాయ తినొచ్చు బట్ పులుసు పెట్టుకొని తినకూడదండి చట్నీ లాగా లేకపోతే ఫ్రై లాగా చేసుకొని మనం తినొచ్చు అనమాట సో రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి ఫ్రెండ్స్ హాఫ్ కిలో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటాం ఎక్కువ రేట్ అనిపించింది బట్ అయినా కూడా ఇంకా తప్పదు తింటే హెల్తీగా ఉండొచ్చు కదా అనేసి తీసుకున్నాను ఇంకేంటంటే కనుక ఇక్కడ చేంజ్ చేస్తున్నాను అనమాట వాళ్ళకి యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే కిలో థర్టీ రూపీస్ అలా ఉండేటివి కానీ ఇప్పుడు కిలో వన్ వన్ హండ్రెడ్ రూపీస్ అయిపోయినాయి అనమాట సో చాలా ఎక్కువ అనిపించింది బట్ ఇంకా తప్పదు కాబట్టి తీసుకోవాల్సిందే రాను రాను కూరగాయలను కూడా బంగారు షాప్లలో పెట్టి అమ్ముతారో ఏమో అనిపించిందనమాట సో ఇక్కడ ఏంటంటే చీకటిగా ఉంది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి నేను లైట్ వేయడం మర్చిపోయాను అనమాట సింగిల్ లైట్ వేస్తే ఇలాగే డార్క్గా ఉంటుంది ఇంకొక ట్యూబ్ లైట్ ఉంటుంది కదా అది వేసి ఉంటే కనుక బాగా వచ్చేది బట్ నేను మర్చిపోయాను అనమాట సో చెప్పాను కదా లాస్ట్ టైం నేను బియ్యం నానేసాను దోశ కనేసి సో అది టూ డేస్ తర్వాత పిండి కొట్టించుకొని ఆయన ఇంకా ఆ రోజు నైట్ దోశ వేసుకొని తింటున్నాను అనమాట నేను ఎందుకంటే రోజు రైసే తిని ఇడ్లీ తిని ఇంకా అలాగే కొంచెం పత్తం పెడతారు కదా కారం పొడి లాగా దంచిచ్చింది అనమాట అమ్మ సో అవి తిని బోర్ కొట్టేసింది అనమాట సో దోశ అయితే కనుక కొంచెమైనా కడుపు నిండ తినొచ్చు అనేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా తినొచ్చు అనేసి ఇక్కడ చేసుకుంటున్నాను ఇంకా అలాగే ఈయనకు కూడా వేసించానులేండి సో దోశ వేసుకొని తిందామనేసి ఇక్కడ నేను టక్ 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 టా రెడీ చేసుకుంటున్నాను ఒకవైపున పాప ఏడుస్తూ ఉందనమాట క్యార్ క్యార్ క్యారని ఏడుస్తుంది పిల్ల ఎందుకంటే కనుక ఆ పిల్ల పాస్ చేసింది అనుకోండి ఫ్రెండ్స్ ఒక్క సెకండ్ కూడా నిద్రపోదనమాట గిలగిలిగిలిలా కొట్టుకొని ఏడుస్తుంది ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే పాప మీ పిల్లకి చీమలకరి చేయో దోమలకరి చేయో ఇంత గట్టిగా ఏడుస్తూ ఉంది అనుకుంటారనమాట ఆ రేంజ్లో ఏడుస్తుంది ఇదే కాదండి నేను ఎప్పుడైనా సరే ప్లేట్లో అన్నం పెట్టుకున్నానా తిందామనేసి అప్పుడే ఏడుస్తుంది బాత్రూమ్కి వెళ్ళానా అప్పుడు ఏడుస్తుంది ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నానా అప్పుడే ఏడుస్తుంది ఏదైనా మొబైల్ తీసుకుని ఎడిటింగ్ చేద్దామన్నా అప్పుడే ఏడుస్తుంది అనమాట సో పిల్లలు మనకి టెస్ట్ చేస్తారంట అమ్మ నన్ను ఎక్కువ పట్టించుకుంటుందా లేకపోతే అవే తను తినడానికి ఎక్కువ చూసుకుంటుందా లేకపోతే పనులు చూసుకుంటుందా అనేసి సో ఇంకా తప్పదు కదండి మనం రెండింటినీ హ్యాండిల్ చేయాలి కాబట్టి ఒకవైపున పిల్లని చూసుకుంటూ ఒకవైపున ఇక్కడ దోశలు వేసుకుంటున్నాను అనమాట సో ఎక్కువ పాపకి ఫీడింగ్ ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా విపరీతంగా ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే కనుక సో అందుకోసమే ఇంకా తినాలి కాబట్టి ఇక్కడ దోశ వేసుకుంటున్నాను సో మీకు డౌట్ రావచ్చు అక్క మీ ఫా సారీ మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు లేరే మీ మదర్ ఏం చేస్తుంది అనేసి సో యాక్చువల్గా టూ డేస్ హాలిడేస్ కదండి పిల్లలకి అందుకోసం సనాని అని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను నేను వచ్చేసి ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళి టూ డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేక ఇప్పుడు బాగా నిద్రపోతున్నారనమాట సో నాదంటే చిన్న పనే కదా నేను ఇంట్లో ఉండైనా నిద్రపోతున్నాను పాపను ఎత్తుకునే పని కోసం ఎందుకులో లేపడం నిద్రపోని అనేసి తనకు లేపకుండా ఇక్కడ నేను ఒకదాన్ని ఒకవైపును పాపను పట్టుకొని ఇంకో వైపున దోశ వేసుకుంటున్నాను అనమాట సో హస్బెండ్కి కష్టం ఉన్నప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి కదండి అలా కాకుండా సాగు దొరికింది కదా అనేసి లేయి పాపను చూసుకొని తినాలి అంటే కనుక వాళ్ళ హెల్త్ కూడా చెడిపోతుంది కదా సో అందుకోసమే లేపలేదనమాట నెక్స్ట్ వచ్చేసి ఈమె ఒకవైపున ఏడుస్తానే ఉందనమాట ఎత్తుకుంటేనేమో సతాయించకుండా బాగా సైలెంట్గా ఉంటుందండి ఇలా ఎత్తుకొని ఉంటే చాలు ఎంతసేపు అయినా ఉంటుందన్నమాట అలా కాకుండా మనం కనుక కింద వేసి లేదంటే ఉయ్యాల్లో వేసేసామనుకోండి అంతే ఏడుస్తానే ఉంటుంది సో అందుకోసమే నేను డైపర్స్ వేస్తున్నాను అనమాట ఈ మధ్య డే టైంలో కూడా ఒకటి వేస్తాను నైట్ టైంలో కూడా ఒకటి వేస్తాను అలాగనే ఎక్కువసేపు పెట్టండిలేండి ఒక త్రీ అవర్స్కి ఒకసారి మార్చేస్తూ ఉంటానన్నమాట సో అలా మారిస్తే కనుక పిల్లలకి ర్యాషెస్ లాంటివి రావు ఇంకా అలాగే ఇన్ఫెక్షన్ కూడా రాదనమాట సో ఆయింట్మెంట్ తీసుకొచ్చాను కదా అదైతే చాలా బాగా వర్క్ చేస్తూ ఉందండి పాపకి ఫస్ట్లో ఏంటంటే తెలియక నేను అలాగే యూస్ చేశానా ర్యాషెస్ లాగా వచ్చేసాయి అనమాట ఇప్పుడు ఆ ఆయింట్మెంట్ అప్లై చేసేస్తూ ఉంటే కనుక సో అది స్మూత్గా తయారైపోయింది అనమాట స్కిన్ మొత్తం కూడా నాకైతే ఇప్పుడు టెన్షన్ ఏ లేదు సో ఇక్కడ చూసారా నేను తిందామని చెప్పి తెచ్చుకున్నానా ఏడు వస్తాను ఏముందనమాట ఆపకుండా సో ఇంకెందుకులే ఈ పిల్లకి ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చేసి తర్వాత తిందాంలే అనేసి ఒకవైపున ఫీడింగ్ ఇస్తున్నాను అనమాట సో అప్పుడే ఈయన నిద్రలేచి ఏంటి నీ ఇష్టరు తిన్న తిను లేకపోతే దాన్ని పాలు తాపి పడుకోబెట్టు అంతే కానీ ప్లేట్ ముందర పెట్టుకొని ఎందుకు అలా చూస్తున్నాం అని చెప్తూ వెళ్తున్నారనమాట సో తప్పదు కదా అనేసి ఇంకా నేను ఆయనకి ఏదో ఒకటి చెప్పేసి ఇలా తాపుతూ ఉన్నాను అనమాట సో ఇక్కడ మీరు అడగకండి ఏంటి అక్కడ నైట్ వేసుకున్నారు పైన ఓని లేదా అనేసి ఉందండి కాకపోతే ఇప్పుడు నేను కూర్చున్నాను కదా మళ్ళీ ఓని కోసం లేచిపోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందనేసి సో దగ్గరలో నైటీ ఉంటే ఇంకా అలా మీద వేసుకున్నాను అనమాట ఇలా పాలు తాపేటప్పుడు మనము చెవు గనక నిమురుతూ ఉన్నామనుకోండి పిల్లలు పరబోకుండా బాగా అనమాట అలా కాకుండా మనం నిమరలేదనుకోండి కొంచెం పరబోయే అవకాశం ఉంది అలాగే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వలేరు అనమాట ఇంకా అలాగే నేను ఏంటంటే పాలు తప్పేటప్పుడు ఇట్లా కాళ్ళు కానీ వాళ్ళకి మసాజ్ లాగా చేసినట్టు మనకి చక్కగా వచ్చేటట్టు లాగుతూ ఉన్నట్టు అలా చేస్తూ ఉంటాను ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ నేను ఫింగర్స్ చూపిస్తున్నాను చూడండి ఆ టూ ఫింగర్స్ తోటి ఏంటంటే మన బ్రేస్ట్కి నిప్పులు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ నిప్పుల్ని మనం టైట్గా ఈ విధంగా పట్టుకోవాలన్నమాట సో సో ఇలాగ మీకు అర్థమవుతుంది కదా మీకు అర్థం అవ్వాలని చెప్పాను గుర్తుకొచ్చింది ఆ టైంలో నాకి నాకు మా అమ్మ అయితే పదే పదే చెప్తూ ఉంటుందండి అలా ఎందుకు పట్టుకోవాలంటే కనుక పాప తాగేటప్పుడు మనకి ఫ్లో అన్నది ఎక్కువ అనమాట అది ఎలా ఉంటుందంటే ఫోర్స్గా వచ్చి మనకి గొంతులో పడితే కనుక మనం పరబోదాం కదండి సో ఆ విధంగా ఉంటాయి సో అందుకోసం ఇలా పట్టుకున్నాం అనుకోండి ఫ్లో అన్నది కొంచెం తగ్గుతుంది దానివల్ల బేబీ పరబోకుండా హ్యాపీగా తగ్గలుగుతుంది అనమాట సో ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళకి ఇలాంటి టిప్స్ తెలియవు అనేసి చెప్తూ ఉంటాను నేనైతే మన బ్లాగ్స్లో అంతే అండి ఇంట్రెస్టింగ్గా కాకుండా యూస్ఫుల్ కూడా ఉంటుందన్నమాట టిప్స్ కాబట్టి మీరు డైలీ నా వీడియోస్ని చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ని చూసిన తర్వాత ఏమైనా సలహాలు కానీ సజెషన్లు కానీ అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉండండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఉంటాను ఓకేనా సో ఈ మధ్య అయితే కనుక చాలా బోరు అనిపిస్తూ ఉందండి ఇంట్లో ఎప్పుడెప్పుడు నాకు ఫార్టీ డేస్ అయిపోతాయి ఎప్పుడప్పుడు బయటకు వెళ్ళి తిరుగుదామా అనిపిస్తూ ఉందనమాట సో మీరు కామెంట్స్ అలా అనుకోండి కాసేపు నాకు రిలాక్సింగ్గా ఉంటుంది నేను చదువుకొని కొంచెం నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటానన్నమాట సో ఇది అండి ఇవాళ మా ఫన్నీ సరదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా సో ఎలా ఉంది వీడియో కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోకండి నేను కలుస్తాను మరొక మంచి వ్లాగ్తో ఓకేనా బాయ్ అండి టేక్ కేర్